రాజధాని భూములు వేలం జీవోలు జారీ చేసిన జగన్ ప్రభుత్వం. రైట్. ఇప్పుడు ఎక్కడైతే నవ్వులూరు పిచ్చుకలపాలెం అక్కడ ఉన్నటువంటి 10 ఎకరాల భూమిని అమ్మటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో 389 జీవోలను తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి భూములు ఎక్కడ అమరావతి రాజధాని అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి భూములు అమ్మకానికి ఆ భూములు ఎవరు ఇచ్చినటువంటి భూములు రైతాంగం ఇచ్చినటువంటి భూములు ప్రభుత్వానికి అందజేసినటువంటి భూములు అక్కడ ఉన్నటువంటి భూములను అమ్మకానికి సిద్ధంగా చేశారు. దానికి వాళ్ళు పెట్టినటువంటి ప్రైస్ ఎంతంటే 5 కోట్ల 91 లక్షలు. అంటే అమరావతి రాజధాని అని చెప్తున్నటువంటి అమరావతిలో 5 కోట్ల 91 లక్షల ఎకరం బలుగుతూ ఉంటే హైదరాబాద్ గచ్చిబౌలిలో మొన్న పాడినటువంటి పాటలో 100 కోట్ల రూపాయలు పాడింది. అంతే ఎంత వేరియేషన్ ఉందనేటువంటిది గమనించుకోవాలి. అంటే అభివృద్ధి అనేటువంటి విషయంలో ఎలాంటి దృక్పథం ఎలాంటి కోణం ఉంటుంది ఆలోచనలు ఎలా ఉంటాయి అనేటువంటిది ప్రజలు గమనించుకోవాలి. అంటే అమరావతిలో కనుక ఈ 5 ఇయర్స్ కనుక డెవలప్ జరిగినట్లయితే గతంలో ఆల్మోస్ట్ 15 నుంచి 20 కోట్ల రూపాయల వాల్యూ చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా కనుక ఆయన కూడా పనిచేసినట్లయితే ఇప్పుడు కనీసం అది 40 కోట్ల 45 కోట్ల రూపాయల వాల్యూకి వచ్చి ఉండేది. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు అసంబద్ధమైనటువంటి నిర్ణయాలతో అక్కడ 5 కోట్ల 91 లక్షలకి వేలం పాడబెడితే వచ్చేవాళ్ళు దాన్ని పాడేవాళ్ళు కనపట్టలేదు. అంటే ఎందుకు కనపట్టలేదంటే ఇప్పుడు పాడితే రేపు ప్రభుత్వం వచ్చి చల్లవని చెప్పని చేసేస్తే ఎందుకు అని అంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అటువంటివి జరిగినాయి. ఎప్పుడైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరినీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసి అవన్నీ ఆపేసింది. ఇప్పుడు కనుక రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని ఎవరూ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనపట్టలేదు. అందుకని అది అలాగే ఆగిపోయింది. కానీ ఇక్కడ మనం చూడాల్సినటువంటి కంపారిజేషన్ ఏంటంటే 100 కోట్లు ఎక్కడ 6 కోట్లు ఎక్కడ. 100 కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి భూమి హైదరాబాద్లో ఉంటే రాజధాని ప్రాంతంలో హైదరాబాద్ క్యాపిటల్లో మరి ఇక్కడ నీకు 6 కోట్లకు కూడా ఎవరు రావట్లేదు అని అంటే ఎంతటి వ్యత్యాసం ఉంది. అభివృద్ధి అనేటువంటి విధానంలో ఎంతటి వ్యత్యాసం ఉంది. ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎటువంటి పురోగతిని కోరుకుంటున్నారు, ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు, ఎటువంటి విధానాలతో ముందుకు వెళ్ళాలనుకున్నారు అనేటువంటిది అక్కడ స్పష్టమవుతుంది. తలాతోకాలే నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం, అక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళందరినీ అనవసరమైనటువంటి విధానాల విషయంలో వాళ్ళకి అన్యాయం చేయటం, ఇలాంటివన్నీ జరుగుతుండటంతో ఇప్పుడు తీవ్రమైనటువంటి నష్టానికి కారణమవుతుంది. ఆ నష్టం అది రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు కేసీఆర్ గారికి వస్తే ఆ 100 కోట్ల రూపాయలు ఎవరికి ఉపయోగపెడతారు, ప్రజలకు ఉపయోగపెడతారు, తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడతారు, తెలంగాణ సంక్షేమానికి ఉపయోగపెడతారు, లేదా తెలంగాణకు సంబంధించినటువంటి ఇతర ఎవరైతే మిగిలిన వర్గాల కోసం ఉపయోగపడతారు. మరి అక్కడ అమ్మినటువంటి 6 కోట్ల రూపాయలకి ఎవరు రావట్లేదు. మరి అది 4 కోట్లకు 3 కోట్లకు అమ్మితే అవి ఎవరికి ఏ రకంగా అంటే ఎన్ని ఎకరాలు తేడా ఉంది. గతంలో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, గతంలో అక్కడ 1 ఎకరం కొనేడు 5 ఎకరాలు కొనేవాళ్ళు, ఇప్పుడు 1 ఎకరం ఇక్కడ అక్కడ 10 ఎకరాలు కొనుక్కుంటున్నారు ఏపీలో అని అసెంబ్లీ సాక్షిగా అది చాలామంది కూడా మాట్లాడారు. దానికి చాలామంది రమ్మను మా దగ్గర చూపిస్తూ ఉన్నారు. ఏంటి చూపించండి ఇప్పుడు మీరు, చాలామంది మంత్రులు కూడా మాట్లాడారు అలాగాది ఇలాగాదని చెప్పి చూపించమనండి ఏంటి. మరి ఇప్పుడు మీ క్యాపిటల్లో అనేటువంటిది ఇక అక్కడ ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది, ఇది అభివృద్ధి అనేటువంటిది విషయంలో. అంటే ఇలాంటివి అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కోపంతో ఒక పాలకుడికి ప్రజల మీద కోపం ఏంటండి, అసలు కోపం ఏంటి ప్రజల మీద, ప్రజల మీద ద్వేషం ఏంటి, ప్రజల మీద వాళ్ళ మీద కక్ష తీర్చుకునేటువంటి ఉద్దేశాలు ఏంటి, అది చాలా తప్పు. అది పిచ్చి అంటారు దాన్ని. దాన్ని ఎవరూ కూడా మంచిగా దాన్ని స్వీకరించరు, మంచి ఆలోచనలు అనరు. అటువంటి నిర్ణయాలన్నీ కూడా అవి భవిష్యత్తులో ఎవరైతే పాలకులకు అవి నష్టం చేకూరుస్తాయి ఆయన చేసిన పని వలన. ఇప్పుడు అట్లాగే ఎవరైతే కౌలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌలు విషయంలో కౌలు చెల్లించట్లేదని చెప్పి వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే ఎవరైతే కోర్టులో పిటిషన్ వేశారో వాళ్ళకి ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు. మళ్ళీ ఇదేంటి మాకందరికి ఇవ్వరని చెప్పారు, మళ్ళీ వీళ్ళు పోయి మళ్ళీ ఇప్పుడు పిటిషన్ వేస్తే కోర్టు వాళ్ళ న్యాయస్థానం చివాట్లు పెట్టింది. మీరు అదేంటి అట్లా ఎట్లా చేస్తారు, మొత్తానికి ఇవ్వండి, అందరిని పిలిపించండి, అందరికి చేయండి అని చెప్పారు. అంటే ఎంతటి దమనకాండ జరుగుతుందంటే ప్రజల మీద ఎంతటి ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి చేస్తున్నారంటే ఇది నిజంగా దుర్మార్గం. ఎవరైతే మనము ముఖ్యమంత్రిగా లేకపోతే ఎమ్మెల్యేగా ఎవరైతే ప్రమాణం చేస్తారో ఆ ప్రమాణం చేసేటప్పుడు ఏం చెప్తాం మనం,
ఏ స్వేదింగ్ చేసేప్పుడు ఏమి ఇస్తాము? ఎటువంటి కక్షలు లేకుండా, ఎటువంటి తారతమ్యాలు లేకుండా మేము పరిపాలన ఇస్తామని చెప్తాం. మరి ఇంతటి దారుణంగా ఉంటే ఎట్లా అంటప్పుడు ఆ ప్రమాణం చేయటం ఆపేయాలి. ఆ ప్రమాణం చేయటం అనేటువంటిది ఆపేసి ఎవరి నిర్ణయాలు వాళ్ళు చేసుకోవాలి. అలాంటివి కాకుండా ఇలా చేయటం వలన ప్రజలు ఎంత సఫర్ అవుతారు, ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు, ప్రజల ఆవేదన గమనించాలి కదా. అంటే ఇక్కడ హైదరాబాద్లో 100 కోట్లకి అక్కడ ఉన్న రాజధానిలో 6 కోట్లకు ఉన్నటువంటి వ్యత్యాసం వలన ఇదేదో ఎవరికో ఎవరికీ జరిగినటువంటి నష్టం అనుకోవడం లేదు. ఇది అందరికీ జరుగుతున్నటువంటి నష్టం. ఇప్పుడు 10 ఎకరాలు అక్కడ అమ్మితే 1000 కోట్లు ఇస్తే, ఆ 1000 కోట్ల రూపాయలు పంచితే ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకానికి అది ఏదో రకంగా ఉపయోగపడుతుంది కదా. పెట్రోల్ రేట్లు తగ్గించవచ్చు కదా. 1000 కోట్ల రూపాయలు అంటే పెట్రోల్ రేట్లు తగ్గించవచ్చు, 1000 కోట్ల రూపాయలు అంటే మద్యం ధరలు తగ్గించవచ్చు, 1000 కోట్ల రూపాయలు ఉంటే చదువుకునేటువంటి విద్యార్థులకి ఇంకెక్కువ జీవనభృతి ఇవ్వచ్చు, ఎక్కువ ఫెసిలిటీస్ కలిగించవచ్చు, లేదా రోడ్లు బాగు చేయొచ్చు. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అక్కడ ఆ డబ్బులు ఎంత ఏ రకంగా వస్తాయి మనకి అనేది. ఇందులో దేనికో దానికి ఉపయోగపెట్టాలి కదా, ఏదో ఒక అంశానికి వస్తాయి కదా. ఇవి తీసుకొచ్చి ఈ రకంగా చేయకుండా బ్యాంకు నుంచి అప్పులు లేటం మేము పంచుతాం అంటాం. అవి ఏం జరుగుతుందో అది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సరే, దీనికి సంబంధించి అజిత్ గారు, యా గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి అంటే అక్కడేమన్నా 100 కోట్లు, ఇక్కడేమన్నా 5 కోట్లు, సరే 6 కోట్లు, ఏంటి వేరియేషను? వంశీ గారు, అంటే ఇక్కడ హైదరాబాద్లో కోకాపేట అంటే ఇప్పుడు డెవలప్ అవుతోంది. హైదరాబాద్ శివారుల్లో ప్రాంతంలో ఎకరా 100 కోట్లు వంశీ గారు, ఇక్కడ 1 ఎకరా కనుక 100 కోట్లు ఇక్కడ 1 ఎకరా అమ్మితే కేసీఆర్ చెప్పినట్లుగా ప్రస్తుతం అమరావతి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రస్తుతానికి అమరావతే ఉంది. అమరావతి సీడ్ క్యాపిటల్లో అంటే స్పెషల్ జోన్ సీడ్ క్యాపిటల్లో నట్ట నడుమ ఆ రోజు రాజధాని ప్లానింగ్ ప్రకారం ఒక పెద్ద పెద్ద కమర్షియల్ యాక్టివిటీస్ కానీ పెద్ద హోటల్స్ కానీ వీటికి సంబంధించి సీడ్ క్యాపిటల్ చుట్టూ ఉన్న S3 జోన్లో 20 ఎకరాలు వస్తుంది వంశీ గారు. ఈరోజు అంటే ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన బిడ్ ప్రకారం 20 ఎకరాలు వస్తుంది. అంటే ఇక్కడ శివారుల్లో 1 ఎకరా అమ్మితే అక్కడ సీడ్ క్యాపిటల్లో నట్ట నడుమ 20 ఎకరాలు వస్తుంది వంశీ గారు. అది ఈరోజు కోట్ చేసిన రేటు ప్రకారం అయితే ఈ రేటుకు కూడా అసలు అంటే గతంలో 389 కానీ 390 కానీ భూముల అమ్మకాలకి జీవో ఇచ్చినప్పుడు ప్రభుత్వ ప్లాన్ ఏంటంటే మినిమం అంటే 1 ఎకరా 10 కోట్ల చొప్పున ఒక అమ్మి దాదాపు 2480 కోట్ల వరకు కూడా సేకరించాలి అని అనేది ఆ రోజు ప్రభుత్వం ప్లాన్. కానీ అసలు వాళ్ళు జీవోలో ఇచ్చిన 10 కోట్లు కూడా కాకుండా అందులో సగానికి ఈరోజు కోట్ చేయడం అని అనేది రకరకాలుగా వస్తుంది. ఒకటి ఎవరు కూడా రాకపోవడం అని అనేది బాగా వినిపిస్తోంది వంశీ గారు. అయితే ఇక్కడ రెండో వైపు ఇంకొక చర్చ కూడా నడుస్తోంది, ముఖ్యంగా రాజధాని గ్రామాల్లో ప్రధానంగా. అంటే ఇప్పటికే రాజధాని రైతులు వీళ్ళందరూ కూడా మీరు ఎవరు కూడా వచ్చి కొనొద్దు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ భూములు గతంలో 2016లో ఈ S3 జోన్లో పెద్ద పెద్ద హోటల్స్ కంటే ఇక్కడ 1 బిట్ కూడా ఖచ్చితంగా 1 ఎకరా ఉంటుంది వంశీ గారు. ఈ ఎకరా ఇవేంటంటే పెద్ద పెద్ద హోటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఒక డెవలప్మెంట్ అంటే ఒక ఐకానిక్ సిటీకి ప్రధానంగా యూనివర్సిటీస్ కానీ ఇలాంటి వాటికి లీజ్ కింద కేటాయించిన భూములు వాటిని రద్దు చేసేసారు. ఇప్పుడు ప్రస్తుతం వేలం వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఇంకొక చర్చ వంశీ గారు, అంటే అక్కడ స్థానికంగా జరుగుతున్న చర్చ, రేపు ప్రభుత్వం ఏమొచ్చినా సరే కనీసం భూమైనా దక్కుతుంది అని తమ వాళ్ళకి కట్టబెట్టుకోవడానికి వెనక నుంచి జరుగుతున్న ఒక కుట్రగా అక్కడ స్థానికులు కూడా అంటున్నారు వంశీ గారు. అంటే ఈ కోణం కూడా ఉండుండొచ్చు అని చెప్పి, అంటే ఎందుకంటే ఒకటి సరే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అమరావతికి సంబంధించి కోర్టు